పేరండి? నా ఊరు పాపయ్య. పాపయ్య గారు, ఎలా ఉందండి మీ గ్రామంలో రైతులకు కావచ్చు నార్మల్ ప్రజలకు కావచ్చు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగా, మా వచ్చినాక మాకు అన్ని అందుతున్నాయి. ఇప్పుడు ఆ పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులు అవ్వట్లేదా ప్రజలు అంటారు? ఆపోజిట్ వాళ్ళు ఏంటంటే అంతా అప్పులు చేసేస్తున్నాడు అది చేసేస్తున్నాడు అంటారు ఉంటారు. మరి గతంలో ఇచ్చాడా చంద్రబాబు గారు ఇన్ని పథకాలు? ఎన్ని పథకాలు ఆడిచ్చినాడు. ఇప్పుడు మన నేను వస్తే ఇస్తా అంటున్నాడు, చెప్తా ఉంటారు, తీసుకుంటాది వద్దంటావా? మాకు కావాల్సింది మంచిగా కావాలా? ఆయన చెప్పేదే కానీ ఇచ్చేది లేదు. ఆయన ఏమన్నాడు అంటే, నన్ను గెలిపిస్తే జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తా మీకు, మహిళలకి బస్సులు ఫ్రీ ఇస్తా, ఇట్లాంటి పథకాలు చెప్తున్నాడు. ఆయన చెప్పేదే ఆయన వచ్చినప్పుడు కదా ఇంటికి ఒక ఉద్యోగం చెప్పినాడు, అంతా నేను అన్ని చొల్లిస్తానన్నాడు. అక్కడ ఇంకేం చెప్పేది, మాకేమన్నీ జరుగుతున్నాయి. మా పింఛన్లు అయితే ముఖ్యంగా ఇప్పుడు వాలంటీర్లు ఇస్తా, ఇంటికే ఇస్తారు, లేకుంటే ఇస్తున్నారు. మీరు అనుకున్నారా ఇట్లా ఇంటికి వచ్చే పోయి గంటల ప్రకారం నిల్చుకునేది? వాళ్ళింట్లు కాడ మాకు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. గెలుస్తారు, కొద్ది మెజార్టీ అయినా కదా తప్పదు. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి మీరు గమనించిన? జగన్కి చంద్రబాబు నాయుడుకి ఉండే తేడా ఏంటంటే, జగన్ చెప్పినట్టు చేస్తున్నాడు, చెప్పుకునే కొని చేసినాడు. ఆయన నోటితో అభయం ఈకినే చేసినాడు. చంద్రబాబు నాయుడు అని చెప్పటమే పెద్ద. అప్పుడు చెప్పాడు చాలా హామీలు ఇచ్చాడు, అన్నీ చెప్పినాడు, ఒక్కటి చేయలా. ఏంటంటే అతను గెలిచేదాకా 14 ఏళ్ళు సీఎం కూడా ఒక పని చేయలా. ఏంటంటే ఆయన కార్యకర్తలు బాగుపడాలా, ఆయన కార్యకర్తలు ఆ గుంట చూకోండి వాళ్ళు బాగుపడ్డారే కానీ అంతేగాని వాళ్ళ పార్టీలో కూడా ఇక్కడ లేబర్ గేబర్ చేసినాడు కాదు, వాళ్ళు నాయకులుగా పార్టీ కార్యదర్శులు ఉంటారు వాళ్ళకి చేసి వాళ్ళు ఆట అగ్గుంట చదువుకోండి అని చెప్పేది, ఈ పైపు లోడుకోమని మా దగ్గర లోడ్ ఇచ్చేది, వాళ్ళు ఏమంటే బిల్లులు తీసుకునేది. అంతే జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టి ఆడేమంటే సమాధానం చేయించేది, వాళ్ళు బిల్లులు తీసుకునేది. వాళ్ళు మహారాజులు అయినారే కానీ ఇతరులు ఎవరు కాలా. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత కూడా ఈయన కూడా వాళ్ళ పార్టీకి చేస్తున్నాడు, అందరికి చేస్తున్నాడు, అందరు ప్రతి మనిషికి చేస్తున్నాడు. పార్టీ అనేది లేదు, నా పార్టీ నాకు ఓటేకిపోయినా చేస్తానని చెప్తున్నాడు, చేస్తాను ఓటైపోయినా. అది మనం చెప్పదగింది, మేము చేసింది 14 ఏళ్ళు సీఎం ఉండి ఒక్క పని చేయలే మాకు. నేను వచ్చాక బాగానే ఉంది, తెచ్చుకుంటారా నెక్స్ట్? అంటే ఓడించడానికి కొన్ని పార్టీలు కలుస్తుండాలి, అన్నీ కలవని ఆయన ఒక్కడే ఉంటాడు. మొన్నగాడ కలవాలి అందురా. అది నిడగల్ల గ్రామంలో జగన్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? జగన్ వచ్చినా బాగానే అన్నీ చేస్తాడు, అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏమి చేయలేం మాకు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా రుణమాఫీలు చేస్తా అన్నాడు, దొంగ ఒకటి దొంగ అసలు అన్నాడు. మరి ఇప్పుడు అవన్నీ చేశాడా? చేయలే, ఏమిలే. ఇప్పుడు ఈయనేమో పథకాలు ఇస్తున్నా నవరత్నాలు ఇస్తున్నా అని అంటున్నాడు జగన్ గారు. అవును, మరి ఇది చేశాడా జగన్ గారు? చేసినాడు. రైతులకి రైతు భరోసా కావచ్చు ఇలాంటివన్నీ అన్నీ చేసినాడు, మంచిగా అందుతున్నాయి. ఇప్పుడు మరి జగన్ గారు ఏమో రౌడీ ఉండాలని అంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటా ఉన్నారు, మనం వింటా ఉన్నాం. అది ఈసారి జగన్ గారికి వెళితే రాష్ట్రం అడక్క తినాలి అని చెప్పేసి వాళ్ళు వస్తే నాశనం అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా రైతులకి ఎలా ఉందండి? రైతులకు కూడా అన్ని చేస్తున్నాడు రైతులకు కూడా జగన్. వాళ్ళు అంటే దొంగల రాజకీయ గోండా రాజ్యం సహాయం చేసినారు వాళ్ళు. వాళ్ళు అంటా వాళ్ళ, మనం వింటాం వాళ్ళ. పవన్ కళ్యాణ్ గారు అయితే అమ్మా ఆయన ఇంకా తాట తీస్తా అంటున్నాడు గెలక ముందే. తాట తీసుకోడతాడు. అవును, అవి మాకు పట్టం చెప్పిన తడవ తట్టేది, చర్మాలు తీసేది. ఆయన ఎవరినో తీసుకోమను చర్మాలు, అవి ఇక్కడ తీయలేదు. వైసీపీ వాళ్ళని మమ్మల్ని తీయమని వచ్చి మొన్న బీజేపీతో సపోర్ట్ చేసినాడు. ఏం చేసినాడా తెలంగాణ? ఏం చేసినాడు ఆయన? అంతే, ఈయన ఇప్పుడు ఈ వైసీపీలో ఆయన పోటీ చేసి వేసినాడు, కనీసం 2 సీట్లు వేసి 2 సీట్లు ఏమైనా గెలుచుకున్నాడా?
ఏమి లేదు అంతే. ఆయన జయమ్మ గారు, జగన్ గారు వచ్చిన తర్వాత మీ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నది. ఏ విధంగా చేస్తున్నారు డెవలప్మెంట్ కానీ? బాగానే చేస్తున్నాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడా? ఏమేం చేశారండి? ఏమేమి చేస్తున్నా? బాగా చేస్తున్నాడు. రోడ్లు, మంచినీటి సమస్య అవన్నీ బాగా చేస్తున్నాడు. బాగానే ఉంది. పిల్లలకి సంబంధించి ఏమైనా పథకాలు పడుతున్నాయా? పడుతున్నాయి. అమ్మ ఒడి పడుతుంది. అమ్మ ఒడి పడుతుంది. మంచిగా స్కూల్లో ఎంత ఎలా పోతున్నారా? గతంలో స్కూల్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగుండా? ఇప్పుడు బాగున్నాయి. పిల్లకాయలు బాగా చదువుకి బాగుంటుంది. బాగా చేయించారా మొత్తం? ఓకే, మరి మీకు ఇప్పుడు ఎవరు కావాలి నెక్స్ట్? జగన్ గారు కావాలా, చంద్రబాబు గారు కావాలా? జగన్కి వేస్తాం. జగన్ గారికేనా? చంద్రబాబు గారు వస్తే ఇంకా నేను చాలా పథకాలు పెడతా, డబ్బులు పథకాలు పెడతా అంటున్నాడుగా. ఎట్టు చెప్పిన ఆయనకేగా చేస్తాం. ఆ బిడ్డలకు చదువు చెప్తుండే, బిడ్డలకు అమ్మ కూడా వేస్తుండే. ఈయనే బాగా చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎవరైనా చేశారా మరి ఇన్ని పథకాలు పిల్లలకి రైతులకి? ఎవరు ఇలా ఈయనే చేశాడు. ఓకే, మంచిగా ఉంది. మీకైతే ప్రభుత్వం బాగానే ఉంది, గెలిపించుకుంటారు. జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? బాగుంది. అన్నీ బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాం. మొత్తం చూస్తున్నాం కదా, 33 పిల్లకాయలకి చదువు కానీ, రైతు భరోసా కానీ, ప్రతి ఒక్కటి చేస్తున్నా కదా. మరి ఎంతకంటే ఇంకెవరు చేస్తారు? అసలు ఈయన రౌడీజం చేసి ఇట్లా ఉచితంగా పథకాలు ఇచ్చి చెడగొడుతున్నాడు ప్రజల్ని. అదంతా ఆయన పర్సనల్ విషయం, అదైతే మాకు తెలియదు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నారా లేదా జనాల్ని, అది వరకే కావాలా. అది చూడండి, పెట్టండి, చెప్పలేము కాబట్టి, ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి, జరిగిందే చూస్తున్నాం కాబట్టి ఆయన వస్తేనే మంచిది. మళ్ళీ జగన్ గారే కావాలి. పిల్లకాయల భవిష్యత్తు కూడా బాగుంటుంది. స్కూల్ కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కటి. ఇంకా దాని గురించి చెప్పాలంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, దాని గురించి చెప్పలేం కదా. కానీ ప్రస్తుతానికి అయితే ఈయనే రావాలా, అందరు బాగుండాలంటే అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సినిమా హీరో కదా, ఆయన హీరో పరంగా ఫ్యాన్స్ అందరు అద్భుత పరిస్థితి ఎలా ఉంది? ఈయన వచ్చినాక అందరూ బాగున్నారు. మళ్ళీ మళ్ళీ రా వస్తే ఇంకా బాగుండని అనుకుంటున్నా. అంతకుమించి ఇంక ఇప్పుడు ఏమి, ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో అని ఆలోచించి పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే జనాలు బాగున్నారు కదా, ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా. మరి ఇంకేం కావాలి? అంతా బాగుంది. రోడ్లు కానీ ప్రతి ఒక్కటి. మీ పేరండి? నా పేరు రాఘవయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఓకే, వ్యవసాయదారులకి ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే చేస్తున్నాడు అయ్యా మాకు. మరి నెక్స్ట్ ఆయన ఓడిస్తానికి ఇద్దరు పార్టీలు కలిసాయి కదా. ఏ పార్టీకి జగన్ కి తప్పని చేరే వాళ్ళకే ఏం, ఎందుకని అంత అభిమానం? ఎందుకంటే ఆయన అన్ని అన్ని కల్పిస్తున్నాడు అన్ని. వాళ్ళ నాయన టాలించి, రాజశేఖర్ రెడ్డి నాలించి మమ్మల్ని అందరినీ బాగా వ్యవసాయంలో కల్పిస్తున్నాడు. మందులు కానీ, స్పేర్ మందులు కానీ, వ్యవసాయం కానీ, కూలీలు గీలలు మొత్తం అంతా మాకు బాగా చేస్తున్నాడు అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి రౌడీజం వాళ్ళు వాళ్ళు తాడ తీసి కూర్చోబెడతా, గొడ్లు ఎప్పు తీసి అవన్నీ మాకేం భయం లేదండి. మేమేం పవన్ కళ్యాణ్కి ఏమో గడ్డం ఆయనకి ఏమో గడ్డం ఆయనకే మేము వేసేది రా మేము జగన్కి జగన్ జగన్ గారికే జగన్ గారికే ఎంతమంది వచ్చినా ఇప్పుడు ఆయన ఓడిస్తా అంటున్నారు. ఎవరు ఏమి చేయలేరు. నేను ఈరోజు చెప్తున్నా మహానుభావుడు పైన, ఆయన తప్పితే ఇంకోడు రాడు రాడు. ఇప్పుడు తెలంగాణ వల్ల ఎట్టుండింది బీజేపీ, తెలంగాణ వల్ల ఎట్టుండింది స్వామి అయ్యగారు, తెలంగాణలో ఎట్టుండింది, ఏమైంది ఇప్పుడు కాంగ్రెసా? 10 లక్షలు ఆనే వచ్చింది తెలంగాణ వల్ల కాంగ్రెస్. అటు మళ్ళీ మేము కాంగ్రెస్కి రావాలని మళ్ళీ దండం పెట్టుకుంటున్నాం. మళ్ళా ఇంద్రమ్మ మమ్మల్ని కాపాడింది నాయన. అప్పుడు మా తాటాకులు ఇల్లు పడిపోతే దుప్పట్లు, గుడ్డలు, పంచులు, చీరలు, 20 కేజీలు బియ్యం తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేసిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వచ్చారు. మేము జగన్ గారికే ఇంక ఏరే వాళ్ళకే ఏమి స్వామి, జగన్కే చేస్తాం మొత్తం. జగన్ మొత్తం జగన్కే. కొంతమంది ఏమలే, ఏదో ఒక ఇల్లు రెండు ఇల్లు ఉంటాయి అది మనం చెప్పలేము. కొంతమంది పథకాలు తీసుకొని కూడా మాకు ఎవరు ఇవ్వన్నారు ఈ పథకాలు అని ఆయన అంటున్నారు 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 అంటున్నారు. అదే నిజమే. ఇదో అయ్యా అమ్మఒడికి వేసినాడా, సాలివాడికి వేసినాడా, మంగళవాడికి వేసినాడా, సైకిల్ కుట్టు మిషన్ కుట్టువాడికి వేసినాడా, 40 సంవత్సరాల 60 లోపల వాళ్ళకి వేసినాడా, అట్టన్నీ చేస్తున్నాడు అయ్యా. మేము ఆయన తప్పు నుంచి వేరే వాళ్ళకి ఏం వేయరు, ఏమో మేమిద్దరం చెప్తున్నాం. ఇక్కడ గెలిపించుకుంటాం గ్యారంటీగా, మా పంచాయతీ కాడ గెలిపించుకుంటాం.